మనం ఒక ఆన్సర్ ని ఎంత చదివినా అది మనకి గుర్తుండట్లేదు అంటే దాన్ని ఒక పాట రూపంలో చదివితే సరిపోతుంది. అమ్మాయి అమ్మాయి ఆలోచించావా? ఏంటి? అదే ఆలోచించి చెప్తానా? నేనే ఆలోచిస్తానా? సార్ సార్ మై పేరెంట్స్ కమ్ టు టాక్ విత్ యూ సార్. అది కమ్ కాదురా కేమ్. సార్ సార్ ఫోన్ తీసుకోండి పండి గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, నా ఎర్నింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏదైనా సేఫ్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా? అప్స్టాక్స్ గోల్డ్ ట్రై చేయొచ్చు కదా సార్. దీనిలో మీరు గోల్డ్ డిజిటల్గా కొనొచ్చు. అండ్ నేను కూడా ఈ మధ్య వాడడం స్టార్ట్ చేశాను. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అండ్ దీనిలో 30 lakh ప్లస్ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇదేదో బాగుంది, ప్రాసెస్ ఏంటి? ఈ అప్లికేషన్ వాడడం చాలా సింపుల్ అండ్ ఈజీ సార్. అండ్ కొన్ని నిమిషాల్లోనే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు ఎప్పుడైనా. అండ్ మీకు తెలిసిన విషయమే, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడైనా ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అండ్ మన పూర్వీకుల నుంచి ఇప్పుడు దాకా అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. అంతెందుకు సార్, 5 years బ్యాక్ గోల్డ్ వాజ్ అరౌండ్ 2600 rupees గ్రామ్. కానీ ఇప్పుడు 5000 rupees గ్రామ్ సార్. అదంతా ఓకే, బట్ కాస్ట్లీ కదా? అలా ఏం లేదు సార్, మీరు 1 rupee గోల్డ్ కొండం అని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. 24 carat 99.9% ప్యూర్ గోల్డ్ కొనేయచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. అంతేకాదు అప్స్టాక్స్ గోల్డ్ త్వరలోనే డెలివరీ ఆప్షన్ కూడా స్టార్ట్ చేస్తుంది. సో మీరు మీ గోల్డ్ని గిఫ్ట్ చేయొచ్చు మీ లవ్డ్ వన్స్కి, మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి, మీ పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ ఇది మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా. మన గోల్డ్ వాళ్ళతో సేఫ్గా ఉంటుందా? 100% సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే బయట గోల్డ్ షాప్స్ అనుకోండి, మీకు 5-8% మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. అదే అప్స్టాక్స్ గోల్డ్ అయితే జస్ట్ 3% జిఎస్టీ పే చేస్తే చాలు. అండ్ అంతేకాకుండా దీనిలో మీరు డిజిటల్ గోల్డ్ని లైవ్ మార్కెట్ ప్రైస్కి కొనొచ్చు. నేను కన్విన్స్ అయిపోయాను సార్, ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అప్స్టాక్స్ గోల్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఎలా? ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ రోజే మీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి అండ్ కొన్ని నిమిషాల్లోనే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు అప్స్టాక్స్ గోల్డ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓ, ఇప్పుడే చేసుకుంటా. ఏయ్ సైకిల్ వెళ్ళిపోతున్నా. ఏంటి ఈ బుక్? నీదే. థాంక్స్. ఇక పో. ఆలోచించి చెప్తే పోతా. పోరా. రా మనం ఆడదాం. ట్రై నీ నడా. పోతా నెట్రా. రమ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను బుక్ మీద పెట్టేసి వస్తా. నా వెనక రావద్దు సరేనా? అమ్మా పొట్టిదానా. సైకిల్ పట్టుకోరా. ఇంకేం పోస్తావులే, నువ్వు వచ్చినట్టే నేను ఆడినట్టే. వస్తాడా రాడా? ఆలోచించేశాను, రేపు స్కూల్లో చెప్పేస్తాను. ఇక పో. నువ్వు ఆలోచించేసావుగా, ఇంక పోను పోనివ్వను.
గుడ్ నైట్ పో. వ్యాండీ, నీకు నాకు సెట్ అయిన తర్వాత మా ఏరియాకి వస్తావా? ఏ ఎందుకు? మా గల్లీలో మా దోస్తు గాళ్ళందరూ నిన్ను నా పక్కన చూస్తే కాడిపోయి చచ్చిపోతారు. సరే చూద్దాం. Yes. Okay. Bye. 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 Good night. Good night. Bye, girl. మనకిష్టమైన వాళ్ళు కూడా మనల్ని అంతే ఇష్టపడుతున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ టచ్. అదే మ్యాజిక్ అంటామా? ఏ నువ్వు మీమ్స్ చూస్తావా? మీ పిచ్చి ముక్కమా, మీమస్ అద రియల్ ఎంటర్టైనర్స్. అందులో నువ్వు ఉన్నందుకు నాకు హ్యాపీ. నైస్ రా. థ్యాంక్స్ రా. నీకు ఫాలోవర్లు కావాలంటే నాకు చెప్పు. నువ్వు ఫాలో అవుతున్నావుగా. మరి ఫాలో బ్యాక్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? రేపు స్కూల్కి రా, అప్పుడు చెప్తా. ఇక పోరా. పోరా నడు. పొట్టిది కానీ గట్టిదే. రే బావా. బావా రేపు చెప్తా అన్నది రా. Yes, yes. నువ్వంటే పిచ్చి కాబట్టి నాకు ఏది అర్థం కాదు. రోజు స్కూల్కి పోతున్నావు, వస్తున్నావు, దున్న పోతు లెక్క తింటున్నావు. ఏమన్నా చదువుతున్నావారా? ఈసారి సెకండ్ క్లాస్ తెచ్చుకున్నాడు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటామా? నైన్త్ క్లాస్ లో సెకండ్ క్లాస్ చెప్తారా? మరి నాకు వచ్చింది అంతేనే, ఏం చేద్దామంటావు? ఏం చేద్దామా బిడ్డ, వచ్చే సంవత్సరం నువ్వు టెన్త్ క్లాసు, దాంట్లో గిట్ట రప్పినవు అనుకో నిన్ను మెకానిక్ షెడ్ లో పెడతా. ఏమనుకుంటున్నావు? ఆడికి పోయి ఏం చదువుకుంటాంలే, అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటది. చదువుకుంటా. నీ మొఖం చదివిను, బ్యాగ్ వేసుకోవడం కూడా రాదు. రే ఏందిరో, ఒకటే బుక్ ఉన్నది. ఇగో ఇడికెన్ చీడ వరకు మ్యాథ్స్, ఇడికెన్ చీడ వరకు సోషల్, ఇడికెన్ చీడ వరకు ఫిజిక్స్. ఇగో ఈ సగం ముందు చూసినావా సగం పేపర్? ఇగో ఈడ వరకు హిందీ అయిపోయి అయిపోయినా. టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు అయిరా? అవి ఎప్పుడు అమ్మేసినాగా? అమ్మేసినావా? అమ్మేసినావా? నిన్ను అమ్మా, నువ్వు కానీ ఇంటిట్లో కొట్టినావు అనుకోని అసలు స్కూల్కి పోవని చెప్తున్నా. దీని తల్లి, స్కూల్కి పోవా నువ్వు? నువ్వే నా తల్లి అని చెప్తున్నా. ఐ సెడ్ నో నో నో.
మా చింపాజీ గాడి ఏడున్నారా? ఇక్కడే ఉన్నానే. నీ ఎవ్వ రే ఇక్కడున్నవా? ఆహా ఏంద్రో ఆగే, ఊరికే అన్నానే. నిన్ను ఇప్పుడు కాదురా, స్కూల్కి వచ్చి చెప్తా రేపు. మా స్కూల్లో నిన్ను జాయిన్ చేసుకోరమ్మా. రే ముందైతే నా ఫీజు గురించి ఆలోచించు, తర్వాత నీ జాయినింగ్ గురించి ఆలోచిద్దాం. త్వర దున్నపోతగా అమ్మా. నా వల్లనే ప్రాబ్లం అయితే చెప్పమ్మా, నేను వెళ్ళిపోతా. యాడికిరా పోయేది, లోపల కాలిందనుకో నువ్వు మళ్ళీ ఇంటికే వస్తావు లంగగా. అమ్మాయి అమ్మాయి, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తాం కదా, అప్పుడు నువ్వు నా వెనకాల నుంచి రా. వచ్చి తేజ నాకు మ్యాథ్స్ లో ఒక డౌట్ ఉంది, కొంచెం హెల్ప్ చేయవా అని అడుగు. నేనప్పుడు అబ్బా నేను నైటే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా చా అని అంట. అప్పుడు నువ్వేమంటావు అంటే ఇది ఒకటే లాస్ట్ డౌట్, కొంచెం హెల్ప్ చేయవా అని అడుగు. అప్పుడు నేను సరే ఓకే అంట. ఓకేనా? మరి నాకేంటి? నీకు స్కూల్ అయిపోయిన తర్వాత పానీపూరి ఇప్పిస్తా? వద్దు. సరే సరే, మియాపూర్ టు చందనగర్ ఆటోలు తీసుకోతా. ఓకేనా? ఇంకా చందనగర్ నుంచి మియాపూర్ కూడా వచ్చేచ్చు, నీకు తెలుసా తెలీదు చందనగర్ మొత్తం మనలే. పోరా. అరే తేజారేడ్రా, అవ వస్తుండు. మీ ఇద్దరి గురించి క్లాస్ మొత్తం తెలిసిపోయిందా? ఇద్దరిది స్ట్రాంగ్ లింక్ అంటగా. ఇంకా మేమిద్దరమే కన్ఫర్మ్ చేసుకోలేదు, ఈలోపే మీ అందరికి ఎట్లా తెలిసిందిరా? ఈ మధ్య యూట్యూబ్ లో అన్ని తెలిసిపోతున్నాయి. తేజ ఏమన్నా ఇచ్చే దిశ పంచాయతీ పెట్టుకున్నావు అనుకో, ఈళ్ళ ముందు మాత్రం తర్వాత చూసుకుందాం ప్లీజ్. నాకు మ్యాథ్స్ లో ఒక డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయవా? అంటే నిన్న నైటే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ డౌటా? లాస్ట్ డౌట్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, తెగ ఇబ్బంది పెట్టేస్తున్నా తెలుసాను. ఇంకెళ్ళు. ఓ నా సైకిల్లో గాలి లేదు, తేజగాడికి తిరుగులేదు. హ్యాపీయా? ఆ ఒక్క మాట కూడా చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. చెప్తా. ఇమ్రాన్ ఇషల్, ఏం చేస్తున్నావు? హోంవర్క్ రాస్తున్నారా? ఇంట్లో చేయాల్సిన పని ఇక్కడ ఎందుకు చేస్తున్నావురా? నిన్ను ఇంట్లో రాయాల్సిందేరా, ఇక్కడ రాస్తున్నా. ఓ పని చెయ్యి, సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఇంటికి పోకు, ఈడనే వండుకో. జోక్ నా ఇట్స్ అ సీరియస్. థమ్స్ అప్. రేయ్ గంట కాకుండా థమ్స్ అప్ ఎందుకు కొట్టినోరా? మాజా ఫాంటా, రెడ్ బుల్, స్ప్రైట్, మిరిండా, బుల్. అరే నా బాక్స్. అరే నేను చూస్తున్నావే, మా మమ్మీ అటెండి. మరి నా బాక్స్ ఏంది? ఇది నాదిబే. అరే సారీ మామా, ఇది నీ బాక్సే. అరే అమ్మా, మన టిప్పి గారు చికెన్ రైస్ తెచ్చిండు. అరే రే, ఇది నేను తీసుకొచ్చిన. ఏం దొంగ, ఏం చూస్తున్నావు? నాడు ముందుకు నాడు. రే టేస్ట్ మొత్తం డిఫరెంట్ కొడుతుంది ఏమ్రా. అరే టిప్రి, ఇది నీ బాక్సే మామా. ఇగో నా బాక్స్ ఇన్నే ఉంది. ఇగో ఇగో రే, ఇది చిన్నప్పుడు నేను రా, నువ్వు నా టిఫిన్ బాక్స్ తినడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు నేను రా. ఇది చిన్నప్పుడు నేను. ఎవడ మమ్మీడు? ఇది చిన్నప్పుడు నేను. నీ బాక్స్ తిన్న తర్వాత ప్రభాస్ అయ్యాను.
ముందుకు తిరుగు బే. అరే నువ్వేం నేర్చుకోరా? కొంచెం బెట్రా. నేమ్స్, మై నేమ్ ఈస్. దొరసాయి తేజ, ఉమా మహేష్, నీరజ్, నిశ్చలం, ఎవ్రీవన్ కమ్ అవుట్. రేయ్ మళ్ళీ స్టార్ట్ చేసి బే. కొత్తగా అయితే ఏం చేయలే బాబు. కమ్అట్ ఫాస్ట్ నడరా. అరే ఇందిరా, మీరు చదవరు, కనీసం ఫీజు అండ్ టైం కట్టచ్చు కదరా. అరే మీరన్నా 1 మంత్ కట్టలేదురా. నిశ్చలం ఏమ్రా, 3 మంత్స్ నుంచి ఫీజు కట్టలే. ఏందిరా ఇది, ఇలా అయితే ఎలా రా? నైన్త్ క్లాస్ స్టూడెంట్ సార్, ఫీజు కట్టలేదు. నిశ్చలం 3 మంత్స్ నుంచి ఫీజు కట్టలేదు సార్. 3 మంత్స్ నుంచా? అసలు స్కూల్లోకి ఎందుకు రానిస్తున్నారు సార్ వీణ్ణి? ఇలా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారా? ఇన్ఫామ్ చేశాం సార్, కానీ రెస్పాన్స్ లేదు. వీళ్ళ పేరెంట్స్ చిన్న జాబ్స్ చేస్తుంటారు, కొంచెం కన్సిడర్ చేయండి సార్. మళ్ళీ మీ తక్కువ రికమెండేషన్ ఒకటే వీళ్ళకి, ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లాగా. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మార్కులు ఎన్ని వచ్చినాయిరా? బటనే బటనే లేడీ బ్యాక్ బెంచర్స్. స్కూల్ ఫీజు కట్టరు, సరిగ్గా చదవరు, స్కూల్కి ఎందుకు వస్తారో అర్థం కాదు మా ప్రాణాలు తీయడానికి. ఐ కాంట్ బేర్ దిస్. నీళ్ళు చేయండి ఫస్ట్, నీళ్ళు చేయండి. అర్జెంట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్. అలాగే మిగతా క్లాసుల నుంచి కూడా ఎవరెవరు ఫీజు కట్టలేదో వాళ్ళ లిస్ట్ నాకు కావాలి. ఓకే సార్. చీ, ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు మా ప్రాణం తీయడానికి. స్కూల్ పరువు పడడం తప్ప ఏమి ఉండదు వాళ్ళ. పెద్ద అయిన తర్వాత మనం బాగా డబ్బులు సంపాదించాలరా, ఎప్పుడు ఇట్లాంటి పనిష్మెంట్లు మాత్రం అస్సలు తీసుకోవచ్చు. అవునరా? అరే నిశ్చలం, ఆకాశం ఎర్రగా ఉంది. నువ్వు నేపాలి గనలేకున్నావు, ఇప్పుడు ఏంది? ఏయ్ పాయింట్కి రండి. అదే మా క్లాస్లో తేజ వందన, అదే మీ చెల్లి. అదే వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు మా దగ్గర కూడా ఉన్నాయి. అయితే మీరు అనుకునే ఫోటోలు కాదు. రేయ్ ప్రణీత్, ఆ తేజగా నీ బావని చేసుకుంటావా? చెల్లేగా చేసుకోవచ్చు. ఏ ముయిబే, ఆ బ్యాక్ బెంచెస్ అండ్ కేల్ కథం దుకాన్ బంద్ కథం కొడుకులు. మరి మీ చెల్లి? రేయ్ ఏందిరా చెల్లి చెల్లి అని లొల్లి, స్కూల్కి ఫోన్ ఎందుకు తెచ్చిర్రా? పీటీ సార్ చెప్పాలా? చెల్నాడు తెల్. అన్ప్రొఫెషనల్ సీనియర్స్. రేయ్ వదిలేరా. రే ఒక్కరోజు రానందుకు ఎంత జరిగింది తెలుసారా? ఏమైంది? ఇంత అయింది తెలుసా? అరే ఒక్కరోజు రాకపోతే ఇంత అవుతుందా రా? అవమాలా నడు.
అరే మామా దావత్రా, ఇంకా ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేయలేదా? చెయ్యనందుకు దావతీరా. చికెన్ నూడుల్స్ తిందాము, అలిద్దరొద్దు, మన ఇద్దరమే తిందాం. ఏమంటావు? రే, ఆ మూడు ముక్కలు చెప్పిందనుకో, నీకు డబుల్ ఎగ్ చికెన్ నూడుల్స్ తినిపిస్తారా? నిజంగానా? సరే, చికెన్ నూడుల్స్ ఏయ్, చికెన్ నూడుల్స్ ఏయ్. After school, come up. Ew! Dawat rare. మామా దావత్ బే, అంతేనారా మామా, అంతేనారా మన దోస్తానా? రేయ్, నీ తన పెన్ లేనప్పుడు ఎన్నిసార్లు పెన్ ఇచ్చినారా? నా లంచ్ బాక్స్ నువ్వు ఎన్నిసార్లు తిన్నావురా? నీకోసం అని చెప్పి నా విండో సీట్ కూడా ఇడిసబెట్టి ఈడ కూర్చుంటున్నారా నేను? ఓ పని చేయరా, మళ్ళీ వెళ్ళి అదే ప్లేస్ లో కూర్చో. రేయ్, అయినా నేను నీతో మాట్లాడుతుంటే నువ్వెందు మధ్యలో వస్తున్నా బే? నేను ఎన్న కూర్చున్నా, మధ్యలోకి ఎవరు వచ్చారు? అరే ఓ సందు పనులో అంతకు మించి ముందు విషయం ఏంటో చెప్పరా? అరే తురేమని కొడుతున్నావు, రెస్పెక్ట్. సారీ రా, చెప్పండి సార్. అన్నా కీ మ్యాక్స్ లా రాము బాట్ 40 యాపిల్లు, సీను బాట్ 20 బనాన్ అంటారు కదా, అసలు ఈ రాము సీను ఏడుంటారనా? ఆ బనానాలు యాపిల్ ఆ రైతు బజార్లల్లా ఆ మూండా మార్కెట్లల్లా కొనుక్కుంటూ బిజీగా తిరుగుతుంటారా? అవునా, కరెక్టే అనా. అనా ఇంకో డౌట్ అనా, యోగి నోకియా ఫోన్ ఆన్ చేసినప్పుడు టుడుడుంటున్ అని ఒక రింగ్ టోన్ వస్తుంది చూడు, ఆ రింగ్ టోన్ లో ఆ రెండు చేతులు వస్తాయి చూడు, ఆ రెండు చేతులు ఓర్వానా? ఓర్ని అంతేనా? ఒకటి ఈ పక్క నుంచి వచ్చేటోడిది, ఇంకోటి ఆ పక్క నుంచి వచ్చేటోడిది, అంతే. నువ్వు ఉమా మహేష్ కదా? మనం ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాం. ఆ చాపరా నేనే. నెక్స్ట్ ఇయర్ ఆటో కొంటున్నావుంటగా, నీ ఆటోలో ఆ స్కూల్కి వచ్చేటప్పుడు ఫస్ట్ నేనే ఎక్కుతా, గుర్తు పెట్టుకో. అర్థమైందా? అనా, మొన్న మా క్లాస్ లో ఒక పూరం చాక్లెట్ గుంజుకున్నందుకు లంగా రస్తా రస్తా నిన్నే కొట్టిరు కదా. ఏం కొట్టిరానా? అరే ఆ రోజు తర్వాత 2 రోజులు స్కూల్కి రాలేదు అందుకేనా? అరే రమ్ము, నీకెందుకు బే? నీకు అవసరమా? నువ్వు భయపడితే భయపడతా అనుకుంటున్నావా? ఇది ఇది పోసుకుంటా. నడు నడు నడు, ఏదైనా పద్ధతి పద్ధతి చెప్తే వినాలి. ఏమ్రా మాకు ఇజ్జత్ ఇవ్వకుండా మావానికి ఇస్తున్నావు? అన్నా బ్యాక్ బెంచర్, మీరు బ్యాక్ బెంచర్స్ మస్తు తేడం భయ. అన్నా నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నన్ను విలువనా, నీ ముంగట వచ్చి నించుట. అరే డ్రమ్ము, నువ్వు ముంగ నిలబడితే మళ్ళీ మేమేడని లాడాలి బే. డ్రమ్ము ఏయ్, పక్కకు జాగుందిగా, పక్కకు నించో. అరే రే రే, పోరా పో. బాయనా? బాయ్ బాయమ్మా. తమ్ముడు, అరే నీకు మరి ఎక్కడ దొరికిరా వీడు, మరి ఇంత వైలెంట్ గా ఉన్నాడు. మనం హెల్ప్ చేస్తే మనకు హెల్ప్ చేస్తారు, మనం ఇజ్జత్ ఇస్తే మనకి ఇజ్జత్ ఇస్తారు. థాట్ ఆఫ్ ద డే మచ్చా, అన్నట్టు ఎప్పుడో మర్చిపోయినా, ఈరోజు మనకి ఇన్స్టాగ్రామ్ లో 1K ఫాలోవర్స్ పెరిగిర్రా. ఈ నెత్తి మీకేంది బే? ఆల్ ద బెస్ట్ మామా. ఏం చెప్పు? నువ్వే చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పాలి. నన్ను రమ్మన్నది కూడా నువ్వే కదా, నువ్వే చెప్పాలి. చెప్పు ఏంటి?
ఏంటి చెప్పు ఏంటి ఏంటబ్బాయ్ దబాయ్ ఇస్తున్నా విషయం చెప్పాలి. నేనేమైనా నీ కాళ్ళు చేతులు కట్టేశానా? చెప్పు. అప్పో నువ్వు లాస్ట్ బెంచర్వి, నేను ఫ్రెండ్ బెంచర్ని. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు నేను లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ ర్యాంక్ కొడతాను, నువ్వు ఫస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ ర్యాంక్ కొడతావు, అంతే. అలా కాదబ్బా. మరి ఇంకేంటబ్బా? నువ్వు కూడా ఫ్రెండ్ బెంచర్ అయితే మన లవ్ కంటిన్యూ చేయొచ్చు. స్టార్ట్ కాకముందే ఎండ్ చేసేస్తున్నావుగా నీ పుట్. అలా కాదబ్బా, నువ్వు చదువు, నేను నీకు హెల్ప్ చేస్తా. మొన్న నువ్వు ఇచ్చిన ఆన్సర్లు చదవనికే కింద మీద అయినా, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆన్సర్లు ఇవ్వడము, నేను వాటిని చదవడము, అది జరిగే పని అనుకుంటున్నావా తల్లి? నీకో దండం, ఆ బుక్లకో దండం. అసలు నీకు బుక్ తీసి చదవ నీకు ఎందుకు అంత బరువు? నాకు బుక్ తీసి చదవడంలో ఏ బరువు లేదు, ఏ ప్రాబ్లము లేదు, కానీ అది తెరవంగానే నాకు నిద్ర వస్తుందబ్బా, అదే ప్రాబ్లము. అయినా నువ్వు నన్ను లవ్ చేయడానికి, నేను ఆ బుక్కులు తీసి చదవడానికి ఏమన్నా సంబంధం ఉందా? చెప్పు, ఏంటి సంబంధం, ఏంటి సంబంధం? నేను నీకు ప్రపోజ్ చేయకముందు చెప్పాలనుకున్న విషయం ఇదే, అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి ఫీల్ అయ్యావా? లేదు, ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఏ ఏడుస్తున్నావా? సారీ. నిన్ను 5th క్లాస్ నుంచి చూస్తున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఇంత దగ్గరగా చూడడానికి నాకు ఇంత టైం పట్టింది, కానీ ఇప్పుడు నువ్వేమో సరే, నేను బాగా చదువుతా, నువ్వు అప్పుడు నాతో ఉంటావు, నేను సడన్గా చదవడం ఆపేస్తా, వెళ్ళిపోతావా, నన్ను వదిలేస్తావా? నేను ఎందుకు అలా చేస్తానబ్బా? నేను బాగా చదివితే నాతో ఉంటావు, నేను బాగా చదవకపోతే నాతో ఉంటావు, అంతే కదా? అలా అలా కాదు. అసలు అసలు ఎంత పిచ్చిదాన్ని ఆలోచిస్తున్నావు తెలుసా? పొద్దున్న దాకా రూమ్ లోనే వస్తారు ఇద్దరు, ఒక్క దెబ్బకి ఇద్దరు ఫసక్. బాయ్స్ పైన ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? లేదు సార్. ఓకే. ఏ జల్దీ నడరా. వద్దమ్మా వద్దు, బ్యాక్ బెంచర్ ఫస్ట్ బెంచర్ అంట, చదువుకోవాలంట. నువ్వొద్దు, నీ ప్రేమొద్దు, ఈ పుట్టుకుండే అమ్మాయిలు అందరూ ఇంతే. ఇప్పటి వరకు మా మమ్మీ డాడీయే నా మీద కోప్పడలేదు, అలాంటిది నువ్వు నా మీద అరుస్తున్నావు. అరుస్తా బరాబర్ అరుస్తా, ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తావు? పోరా. Thank you.
ఏంటయ్యా? నేనితో మాట్లాడపో. నీతో ఎవరు మాట్లాడారా బాపు? డోర్ వస్తలేదు. ఉంచుకోండి. అయ్యో ఈ బ్యాక్ బెంచర్ బ్యాక్ బెంచర్గా నచ్చితేనే లవ్ చెయ్యి, లేదంటే ఏం అవసరం లేదులే. అసలు అనవసరంగా ఫ్రంట్ బెంచర్ బ్యాక్ బెంచర్స్ అని కంపారిజన్ తెచ్చాను. ముందు ప్రపోజల్ మ్యాటర్ పక్కన పెట్టి సారీ చెప్దాం. తేజా నువ్వు లేపుతేనే లేస్తా. అబ్బాయి సారీ అబ్బాయి. ఇక్కడేం చేస్తున్నావు? అది బాస్కెట్ మర్చిపోయాను సార్, తీసుకెళ్తుంటే డోర్ లాక్ అయిపోయింది. డోర్ క్లోజ్ అవడం ఏంటి? వెళ్ళు, మూవ్. అప్స్టాక్స్ గోల్డ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్, నిమిషాల్లోనే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే అకౌంట్ని ఫ్రీగా ఓపెన్ చేసుకోండి. మీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్ చెప్తుంటే విన్నాను. నైస్ నైస్. నేను సీనియర్స్కి ఇన్ఛార్జ్ ఉంటాను, మీరు జూనియర్స్కి ఇన్ఛార్జ్ ఉంటే నైస్ అంటున్నాను. షూర్ షూర్, మీకోసం చేసేస్తాను సార్. మేడం. ఏంటి? మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. మీకు మాత్రమే చెప్పాలి. చెప్పండి సార్.